वेलकम बैक टू वन इज क्लास सिक्स नैन ब्रेड प्रॉन्स बिर्यानी चला ईजीगा सिंपल गा प्रिपेर चेसुकोवालो चूपिस्तानु लास्ट वरकु चूडंडी फस्ट दीन कोसम नेनु 1 किलो प्रॉन्स तीसुकुन्नानु इवि ऑलरेडी क्लीन चेसे उंटाई बट नेनु तर्वात साल्ट याड चेसि कोंचेम ओक 2 टाइम्स क्लीन चेसुकुन्नानु इप्पुडु दींट्लो एम याड चेसुकोनि मिक्स चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु దీంట్లో 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ స్పైసెస్ అనేవి చాలా కొంచెమే తీసుకుంటాను, ఎక్కువేయను. అలాగే క్యాష్యూ నట్స్ కొంచెం, ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్ కింద కట్ చేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ఇది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటినీ ఇంకా క్యాష్యూ నట్స్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాష్యూ నట్స్ అవి ఫ్రై చేయడానికి నేను కొంచెం ఆయిల్ అలాగే కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసి లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను 1/2 స్పూన్ కారం వేస్తున్నాను, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాన్స్లో వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం నేను తగ్గించి వేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక నేను రైస్లో వాటర్ దీంట్లో యాడ్ చేశాను, అందుకే కలర్ అలా ఉంది వాటరు. నెక్స్ట్ ఇది బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లెమన్ కట్ చేసుకుని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మనం ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ అలాగే కొంచెం కీరా తీసుకున్నాను, స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని. దీంట్లో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో రైతా మనకి రెడీ అవుతుంది. ఇలాగా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి తెలియకపోతే మీకు. నెక్స్ట్ కుక్కర్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుంటే మనకి బిర్యానీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని పైన ఇలా ప్లేస్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 3 to 5 మినిట్స్ ఉంచుకుంటే ఈ బ్రెడ్ పీసెస్ అనేవి మనకు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. నెక్స్ట్ బిర్యానీలో ఇది మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా చాలా సింపుల్గా బ్రెడ్ ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే రైతా కూడా. ఈ 2 కాంబినేషన్స్ అయితే అమ్మీగా ఉంటాయి. ఒకసారి మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ బ్రెడ్ పీసెస్ పైన లెమన్ స్క్వీజ్ చేసుకుని ఉంటే టేస్ట్ చాలా అమ్మీగా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.